ప్రైజ్ ద లార్డ్. ఇదన భాగము కీర్తన 33 మొదటి వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్తరము. మనం గమనించండి, నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. బైబిల్ మరి భక్తుడు అంటాడు, నీతిమంతుల ఆరాధించండి, ఆయన ఆనందగానం చేయండి అంటాడు. కొత్తనే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించి వాడు లేడు, దేవుని వెతకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారని రాయబడిన కొత్త నిబంధనలు. మరి నీతిమంతులు ఎలా చేయబడ్డాము అని మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యం నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మనం ఎలా నీతిమంతులే చేయబడ్డామో అనే సంగతి మనం చదువుకుంటాం. దాంట్లో మొట్టమొదటిది తీతుపత్రిక 3వ అధ్యాయం. వాస్తవానికి మన నీతిమంతులం కాదు, కానీ ఎలా చేయబడ్డాం మరి? తీతుపత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. ఇది మొట్టమొదటి సంగతి. యేసుప్రభు వారి కృప చేత మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఈరోజు నీతిమంతుడు అని పిలవబడుతున్నామంటే, నిజంగా అలా ఆధిక్యతలకు వచ్చామంటే అది కేవలము దేవుని యొక్క కృపే. కనుక వాస్తవం మనలో నీతి లేదు, యథార్థత లేదు. కాబట్టి ఆయన కృప ద్వారా నీతిమంతులు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి విషయం. రెండో చూడండి, ఎలా నీతిమంతులమేమంటే రోమపత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. రెండో విషయం మనం చూసినప్పుడు యేసుప్రభు వారికి రక్తము వలన నీతిమంతులే చేయబడ్డాం. ఆయన రక్తాన్ని కార్చుడు ద్వారా మన నీతిమంతులు చేయబడ్డాం. యేసు వారి యొక్క రక్తమే మనల్ని నీతిమంతులుగా చేసింది. కాబట్టి ఈరోజు మన నీతిమంతులు అయ్యామంటే ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఎవరు కడుగుబడ్డారు, ఒప్పుకుంటున్నారు, కడుక్కుంటున్నారు, వారు నీతిమంతులు అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి ఇది కేవలము యేసు వారి రక్తం ద్వారా తప్ప వేరొకటి కాదనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది రెండో విషయం. మన నీతిమంతులు చేయటానికి ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు. ఇది రెండో విషయం. మూడో చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమ 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడటకై లేపబడెను. కనుక మనం గమనించామంటే మరి మూడో సంగతి, ఆయన మరణ భూస్థాపన పునర్థానాల ద్వారా మన నీతిమంతులయ్యాం. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళీ తిరిగి లేచాడు. అదే రాయబడింది 25లో, అప్పగించబడిన అపరాధంతో అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబట్టడానికి లేపబడ్డాడు. ఆయన తిరిగి లేచుడు ద్వారా ఇప్పుడు మన నీతిమంతులు. యేసులో చనిపోయి సమాధులు అలా ఉండిపోలేదు. ఆయన మృత్యుంజయుడై మరణాన్ని, సమాధిని, పాపాన్ని గెలిచి లేచాడు. కాబట్టి ఆయన లేచుట ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాల ద్వారా మన నీతిమంతుల విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడో విషయం. నాలుగో చూడండి, ఎలా నీతిమంతులు అయ్యాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. గమనించామంటే మరి నాలుగో సంగతి, యేసుప్రభువారు మన కోసం పాపముగా చేయబడ్డాడు. కాబట్టి మన పాపము ఆయన మీద వేయబడింది. కాబట్టి అందుకే మన నీతిమంతులుగా చేయడానికి మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన శిక్ష ఆయన భరించాడు. అందుకే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. కాబట్టి ఇది మరి నాలుగో ప్రాముఖ్యమైన సంగతి. ఆయన మన పాపం ఆయన మీద వేసుకుని మన నీతిమంతులు చేశాడు. నాలుగోది. 5వ చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, ఏలనగా మనల్ని దేవుని యొద్ద తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి. మనల్ని దేవుని యొద్ద తీసుకురావడాని కోసము, అనీతిమంతుల కోసము నీతిమంతులైన క్రీస్తు చంపబడ్డాడు. కనుక యేసుప్రభువు పాపం మీద వేసుకోవటమే కాదు, మన కోసం ఆయన చంపబడ్డాడు. అనీతిమంతులని మనల్ని దేవుని యొద్ద తీసుకొని రావడం, నీతిమంతులు చేయడానికి చంపబడ్డాడు, చనిపోయాడు. కాబట్టి ఆయన మరణము మనకు జీవమైంది. కాబట్టి అందుకే మనం ప్రభువుని స్తుతించాలి. ఇది 5వ సంగతి. 6వ చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించాలని మన పాపాలను మోసాడు. యేసురవారు తన సిలువలో ఆ లోక పాపమునందరిని మోసాడు. కనుక లోక పాపాలన్నీ మోసాడు. అందుకే యోహాను 1:29 రాయబడింది కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా మనందరి పాపాలు మోసాడు. అలాగే ఆయన మోయుడు ద్వారా మన నీతిమంతులమైనాం. కనుక ఇది మరి 6వ సంగతి. లాస్ట్ 7 చూడండి, ఆఖరి చదువుకుంటాము ఆ మాట. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుంటాం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికి శిక్షవిధి కలుగు ఎలా కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానమును మా కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలానగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపలకు ఎలాగ చేయబడరు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కాటేశ్వరరావు వారి యొక్క పుణ్యకార్యం ద్వారా, ఆయన శిలువ బలియాగం ద్వారా, ఆయన కృపాదానం ద్వారా ఈరోజు జీవప్రదమైన నీతి మనకు అనుగ్రహించాడు. కాబట్టి అలాగ ఆయన రక్తము చేత కొనబడిన వారిగా, విమోచించబడిన వారిగా మనం ప్రభువుని స్తుతించాలి. మొట్టమొదటిగా ఆయన కృప ద్వారా నీతిమంతులం, రెండవదిగా ఆయన రక్తం ద్వారా నీతిమంతులం, మూడవదిగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలు నీతిమంతులం, నాలుగవది మనం చూసాము ఆయన పాపంగా చేయబడి నీతిమంతులం, ఐదవదిగా ఆయన చంపబడి ద్వారా నీతిమంతులం, ఆరవదిగా మన పాపాలను శిలువ మీద మోయుడు ద్వారా మన నీతిమంతులు చేశాడు, ఆఖరిది మనం మనం గమనించినప్పుడు ఆయన కృపాదానం, ఆయన పుణ్యకార్యం ద్వారా, శిలువ యాగం ద్వారా మన నీతిమంతులు చేశాడు. కాబట్టి అలాగూ ఆయన రక్తం చేత విమోచించబడిన వారిగా ఆయన మనం ఆనందగానము చేయాలి. అలాగూ ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.